హాయ్ ఎవ్రీవన్, వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 29. ఈరోజు నేనున్నాను 58.5. సో నిన్నెంత ఉన్నాను ఈరోజు కూడా అంతే ఉన్నాను అనమాట, నో చేంజ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హ్యాపీ భోగి అందరికి. సో ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో డే 29. పండగ రోజు కూడా ఏంటి ఇది వెయిట్ లాస్ జర్నీ అనుకుంటున్నారా? తప్పదు, నేను ఒక 1 మంత్ చేస్తా అన్నాను కాబట్టి సో కంటిన్యూ చేయాల్సిందే, నా వర్క్ నేను చేయాల్సింది కాబట్టి చెప్తున్నాను. సో వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 29 అనమాట. డే 29కి నేనున్నాను, నిన్న ఎంత ఉన్నానో అంతే ఉన్నాను, 58.5. సో నో చేంజ్ అనమాట. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియోలో, డైలీ వెయిట్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. సో ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. 2 డేస్ అయితే నిన్న, ఈ రోజుకి అయితే వెయిట్ అనేది అలాగే ఉంది, పెరగలేదు. అంటే నేను తిన్నా సరే పెరగలేదు అనమాట. నిన్న అయితే నేను రెగ్యులర్గా రొటీన్ ఏం తింటానో అదే తిన్నాను. రాగి ఫ్లోర్ దోశ తిన్నాను, బేసన్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్తో చేసుకున్న నేను రాగి దోశ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. అవి ఒక పెద్ద అట్టలే 2 తిన్నాను అనమాట, విత్ చట్నీస్. అండ్ లంచ్కి అయితే నేను కాలీఫ్లవర్ ఫ్రై అండ్ మజ్జిగ పులుసు చేసుకున్నాను. అండ్ స్నాక్ అయితే యాపిల్ తిన్నాను. అండ్ డిన్నర్ అయితే మాత్రం నేను కొంచెం వెరైటీగా తినాలనిపించింది, తిన్నాను అంతే. యాక్చువల్గా మా కిడ్స్ కోసం నేను బ్రొకోలీ ఫ్రై చేశాను. సో ఎలాగో ఫ్రై చేశాను కదా అని చెప్పి కొంచెం స్పెషల్ డిన్నర్ లాగా అనమాట, లైక్ ఈ సెలబ్రిటీ డిన్నర్ లాగా తినాలనిపించింది. సో అందుకని చెప్పి కొంచెం కుకుంబరు, కొంచెం క్యారెట్, కొంచెం బ్రొకోలీ ఏదైతే పాన్ ఫ్రై చేశానో అది కలిపి నేను తినేసాను అనమాట డిన్నర్ లాగా, అంతే. సో ఈరోజు అయితే వెయిట్ లాస్ జర్నీలో డే 29. ఈరోజు నేనున్నాను 58.5. సో డే 28 నేను ఏం తినాను అనేది డే 29 వీడియోలో చూసేయండి. డే మొత్తానికి నేను 4 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగాను. అండ్ 8:15కి నేను సోక్ చేసుకున్న మెంతులు అండ్ 5 బాదం తిన్నాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి దోశ ఫ్లోర్ అనమాట, 9 o'clockకి తిన్నాను విత్ అల్లం పచ్చడి అండ్ పీనట్ పికిల్, కొంచెం పెద్ద దోశలే తిన్నాను. అండ్ లంచ్కి అయితే నేను 12:40కి తిన్నాను కాలీఫ్లవర్ ఫ్రై, మొన్న మీకు చూపించాను కదా సీడ్స్ పౌడర్ అది వేసాను ఆ ఫ్రైలో, అండ్ మజ్జిగ పులుసు అండ్ 1 బౌల్ బ్రౌన్ రైస్ అనమాట. నేను కర్డ్ డైరెక్ట్గా ఎప్పుడు తినను రెగ్యులర్గా, అందుకే ఎక్కువ నేను కొంచెం మజ్జిగ పులుసులా చేసుకొని తింటాను అనమాట. అండ్ ఈవినింగ్ అయితే 1 యాపిల్ తిన్నాను 4:45కి. అండ్ దాని తర్వాత నా డిన్నర్ అయితే కిడ్స్ కోసం నేను బ్రొకోలీ ఫ్రై చేశాను వాళ్ళ ఈవినింగ్ స్నాక్కి, వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం బ్రొకోలీ అండ్ కుకుంబర్ మీద కొంచెం ఉప్పు కారం వేసుకొని క్యారెట్ అలా తిన్నాను అనమాట. ఏంటో అలా తినాలనిపించింది. యాక్చువల్గా సెలబ్రిటీస్ డైలీ ఇలా తింటారు, మనం అప్పుడప్పుడు తింటాం అనమాట. మనం కాదు, నేనైతే అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటాను. చూసారు కదా డే 28 నేనేం తిన్నాను అనేది. సో అదనమాట అవే తిన్నాను, బట్ వెయిట్లో అయితే ఎలాంటి చేంజ్ లేదు, తగ్గలేదు పెరగలేదు. నేను ఇంకా ఒక అంటే 31 డేస్ చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు డే 29 కాబట్టి ఇంకొక 2 డేస్ చేస్తాను. ఆ 2 డేస్కి నేను ఎంత వెయిట్ అయితే తగ్గుతానో అంతే అనమాట. దాని తర్వాత నా టార్గెట్ అయితే 55. మీకు ఏదో ఒక వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటాను నేను వెయిట్ ఎంత లూజ్ అవుతున్నాను అనేది, బట్ ఏం తిన్నాను ఏంటి అనేది అయితే మాత్రం చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ 1 మంత్ చూపించాను కదా అది మీకు సరిపోతుంది. నేను కూడా రెగ్యులర్గా ఏం తింటున్నాను అవే తింటున్నాను కదా, స్పెషల్ రెసిపీస్ ఏం చేయట్లేదు. సాంబారు, ఈ అరటికాయ ఫ్రై అని చెప్పి, కాలీఫ్లవర్ ఫ్రై, ఫిష్ రసం, మజ్జిగ పులుసు, ఇవన్నీ అంటే ఇవే నాకు కంటిన్యూ అవుతూ ఉంటాయి రొటీన్గా మనం ఇంట్లో వండుకునేవే. సో అందుకే నేను 1 మంత్తో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఆ 1 మంత్కి ఎంతైతే నేను లూజ్ అయ్యానో అంతే అనమాట. దాని తర్వాత నేను కంటిన్యూ చేసుకుంటాను నా డైట్ని. వన్స్ నేను 55 వచ్చిన తర్వాత అయితే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. సో అది ఇవాళ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సనీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.